మనం ఇవాళ పూజ చేసేటప్పుడు ఏమేం విషయాలు పాటించాలి అనేది తెలుసుకుందాం. అంటే పూజ చేసుకునేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కడ లేని ఆలోచనలు పనులు పూజ ముందర కూర్చునేసరికి వస్తాయి. ఇది 99 మందికి వస్తాయి. ఏదో ఒక్క మహాయోగికి రావేమో కానీ చివరికి మహామహర్షులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. పూజ దగ్గరికి కూర్చునేసరికి దాన్ని ధ్యానం అనుకోండి, ఈ కాలంలో మెడిటేషన్ అని పెద్దానికి పేరు పెట్టి చెప్తున్నారు, అది మెడిటేషన్ అనుకోండి, ధ్యానం అనుకోండి, యోగం అనుకోండి, మామూలుగా పూజ అనుకోండి, ఏదైనా దేవుడి ముందర ఒకసారి కూర్చోగానే చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయండి. వీటిని ఎట్లా నివారించుకోవాలి, ఎలా పోగొట్టుకోవాలి? మంచి ఆలోచనలు రాకపోగా చెడు ఆలోచనలు వస్తే ఇదో పాపం కదండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజమే, మంచి చెడు ఆలోచనలు అనేవి మనస్సును బట్టి ఉంటాయి. కనుక దీనికి పాపపుణ్యాల విచక్షణ కానీ పాపపుణ్యాల భయం కానీ మీరు పెట్టుకోకండి. ఒక ఆలోచన వచ్చిందంటే అది భగవంతుని ఇచ్చిందని ఆయన మీద నెట్టద్దు, ఆయనే ఇవ్వడు. నీకు ఒక మనస్సును ఇచ్చాడు, ఆ మనస్సుని పరిశుభ్రంగా పెట్టుకోమని చెప్పాడు. ఆ మనస్సును పరిశుభ్రంగా పెట్టుకోవటం అనేది నీ చేతిలో పని. బాహ్య అభ్యంతర శుచి, ఏ విషయంలో చెప్పినా ఇదే చెప్పారు, బాహ్య శుచి అంతఃశుచి. అంటే పూజలో కావాల్సింది బాహ్య శుచి మాత్రమే కదంటే మన చుట్టుపక్కల పరిసరాలు, దేవుడు, మనము శుభ్రంగా ఉండాలి. శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి, దేవుళ్ళని కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. దేవుడు కూడా చాలా శుభ్రంగా అలంకరించుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు చూసినా అబ్బాయి ఎంత బాగుంది మీ పూజ గది అనేటట్టు ఉండాలి. కానీ ఏదో రెండు పూలు పెట్టేసి మన్నాటి ఆ నిర్మాల్యం కూడా తీలేకుండా అలాగే పెట్టేసేసుకొని ఉంటే అది దేవుడు కూడా చాలా బాధపడతాడు. అందుకని ముందు బాహ్య శుచి అంటే ఆ దేవుడి గదికి వెళ్ళి కూర్చోగానే మనకి మంచి వైబ్రేషన్స్ రావాలి, అలా పెట్టుకోవాలి దేవుడి గుడిని. అయితే మరి అంతఃశుచి చాలా కష్టమైన విషయం కదా, ఎలా చెప్తాను దాన్ని? అంతఃశుచి కావాలి అంటే అభ్యాస యోగం అని చాలా పుస్తకాలు ఉంటాయి, అవన్నీ చదవమని నేను చెప్పంగానే ఒక అభ్యాసం అయితే చేయాలి. దానికి మొట్టమొదటిది మనసు శుభ్రంగా పెట్టుకోవటానికి పూజలో కూర్చున్న తర్వాత ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉండటం అనేది అసాధ్యం. కనుక వచ్చిన ప్రతి ఆలోచనని, తల్లి నాకు నీవేపు ఆలోచన వచ్చేలా నన్ను కరుణించు, అమ్మవారికి చెప్పుకోవాలి మనం, నాకు ఇటువంటి ఆలోచనలు రానివ్వద్దు, ఇటువంటి ఆలోచనలు రాకుండా ఉంటే ఏం చేయాలి అని కూడా ఆలోచించుకోవాలి. ముందు పూర్వకాలంలో చాలా మటుకు ఉపవాస దీక్షను బాగా ఆచరించారు. ఉపవాసం ఉపవాసం ఉపవాసం, పూజ అంటే ముందు అసలు ఏం తినకూడదు. ఇప్పుడేమో కాలమాన పరిస్థితుల వలన అనేక రకాల అనివార్య రోగాలు ఎక్కువ కదా మనకి, బీపీ షుగర్లు లేని వాళ్ళే ఉండట్లేదు. కనుక ఆ రెండింటికి ముందు ఏదో తినాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి, పూజకు కూర్చోవాలి. ఇలా చెప్పడంతో కొంతమంది ఆహా తినేసి పూజ చేసుకోవచ్చు, తిని పూజ చేసుకున్నా కూడా ఏమీ అవ్వదు అంటే ఏమీ అవ్వదు, తిన్నా అవ్వదు, తినకపోయినా అవ్వదు, ఏమీ అవ్వదు. ఎందుకంటే దేవుడికి కావాల్సింది మనసు, కానీ నువ్వు తినే ఆహారమా, నువ్వు ఉపవాసం చేస్తున్నావు అనేది కాదు. కాకపోతే నీ మనస్సును నువ్వు శుభ్రంగా పెట్టుకోవటానికి ఉపవాసం చేసినప్పుడు నీ మనసుకి నీ శరీరానికి కొంత ఉపశమనం ఏర్పడుతుంది. ఎందుకంటే నీకు లోపల ఏ పదార్థాలు ఉండవు, ఏ భావాలు ఉండవు. నువ్వు ఎటువంటి యథా ఆహారం తథా మనః, యథా అన్నం తథా మనః అని కూడా ఒక సూక్తి ఉంది. యథా అన్నం, నువ్వు ఏ అన్నాన్ని తింటావో నీ మనసు ఎలా ఉంటుంది, నువ్వు ఏ అన్నం తినకపోతే నీ మనసు ఎలా ఉంటుంది, దేవుడి మీదే ఉంటుంది. అందుకని అన్నం తినటానికి ముందర పూజ ఎందుకు చెప్పారంటే నువ్వు ఏ పదార్థాన్ని స్వీకరిస్తే నీ మనసు అలా తయారవుతుంది. అలా అని ఏ పదార్థాన్ని స్వీకరించకుండా చేయాలి అంటే కష్టం ఉన్న వాళ్ళకి ఏదో ఒక పదార్థం స్వీకరించండి, కానీ ఆ పదార్థము సాత్వికంగా ఉండాలి. అంటే తినంగానే చాలా సులభంగా జీర్ణమైపోయి ఎటువంటి వికారాలు కలిగించకుండా ఉండాలి. ఎందుకంటే రకరకాల పదార్థాలు తినేసి తప్పే ఉంది ఇప్పుడు పూజ చేసుకుంటాను అంటే తప్పు ఎంత మాత్రం లేదు. కాకపోతే ఆ తినే పదార్థం నీ మనసు మీద పనిచేస్తుంది. నీ మనసు మీద ఎలా పనిచేస్తుందంటే నువ్వు ఏ పదార్థం తింటావో దాంట్లో కొన్ని ఆమ్లాలు, కొన్ని రకరకాల రసాయనాలు ఉంటాయిగా. ఉన్నప్పుడు అది తిన్న తర్వాత అవన్నీ నీ శరీరం మీద పనిచేస్తే నీ శరీరం ఎలా ఉంటుందో నీ మనసు కూడా అలాగే ఉంటుంది. అందుకనేసేసి శుచిగా ఉండి, నువ్వు శుచిగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని నువ్వు కూర్చుంటే నీకు చెడు ఆలోచనలు రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ముందు ఆహారమే ప్రధానం. సత్వరజస్తమో గుణాలంటే సాత్విక ఆహారం నువ్వు తీసుకున్నప్పుడు అంటే లైట్గా ఏదో ఇడ్లీ కానీ, ఎక్కువగా ఏమీ నూనెలో వేయకుండా చేసినటువంటి చిన్నపాటి ఉప్మా కానీ తిని కూర్చోండి. మీకు అంత అసౌకర్యం ఉండదు పూజలో కూర్చున్నప్పుడు ఆహార విషయానికి వస్తే. అదే మనం హెవీ ఫుడ్స్ ఏదో
పూరీ కుర్మాలు బిర్యానీలు అవి తిని కూర్చొని తప్పే ఉంది, నాకు అది ఇష్టం కనుక నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి కనుక అది తిని కూర్చున్నాను అంటే ఆ ఆహార ప్రభావం నీ మీద ఉంటుందిగా. ఇంకా ఇవి కాక ఇతరమైన ఆహారాలు కూడా ఉంటాయి, ఎందుకంటే శాఖాహారము శాఖేతర ఆహారము, శాఖేతరులు కూడా ఉంటారు కదా, అంటే శాఖాహారం తినకుండా ఇతర ఆహారాలు తిన్నప్పుడు కూడా ఆ ప్రభావం మన మీద అధికంగా పడుతుంది. దాంట్లో ఉంటే కొవ్వు మాంసాలు ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఇంకొంచెం బరువుగా చేసేస్తాయి, చేయటంతో మన మనసు కూడా బరువుగా ఏర్పడుతుంది. అంటే ప్రధానంగా పూజలో కూర్చున్నప్పుడు నీకు చెడు ఆలోచనలు రాకూడదు అంటే నీ ఆహార నియంత్రణ నీకు ఉండాలి. అప్పుడు బాహ్య శుచితో పాటు అంతఃశుచిని కూడా నువ్వు ఏర్పరచుకోగలుగుతావు. ఇదంతా ఏంటంటే పూజకు ముందర ఏమీ తీసుకోకుండా పూజ చేయలేని వారికి మాత్రమే. ఎంత పొద్దున్నే పూజ చేసుకుంటే అంత పొద్దున్నే మనకి మంచిదని చెప్పడం, ఎందుకంటే పొద్దున్నే లేచి ఇంకా సుప్రభాత సమయంలో బ్రహ్మముహూర్తం సమయం నుంచి కనీసం 9 గంటల లోపల పూజ చేసుకోండి, అప్పుడు ఆహారం తీసుకునే అవసరం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా ముందు తీసుకోవాల్సిన విషయం వస్తే ఇంకొంచెం ముందు పూజ జరుపుకోండి. అందుకని ఏదైనా ఒక ఘన పదార్థాన్ని లోపలికి తీసుకునే ముందర మనం పూజ దగ్గర కూర్చుంటే మనము అంతఃశుచిని బాహ్యశుచిని కూడా పాటించగలుగుతాం. రెండోది, ఎక్కడైనా సరే మీరు మీ శరీరాన్ని శుభ్రంగా పెట్టుకున్న తర్వాత మనస్సును కూడా శుభ్రం పెట్టుకోవాలి అంటే మన ఫిలాసఫీలో 2 విషయాలు చెప్తారు, ఒకటి స్థూల శరీరము రెండోది సూక్ష్మ శరీరం అని. ఇవి పెద్ద పెద్ద విషయాలు, చాలామందికి మాకు ఇవేమీ అర్థం కావంటారు, కానీ ఏమీ లేదు. మన స్థూల శరీరం అంటే మన శరీరం ఉంది కదా, మన శరీరంలో ఏమేమి జరుగుతున్నాయో మనం గ్రహించుకోవాలంటే మన ఆహార వ్యవహారాలన్నీ కూడా విడివిడిగా పెట్టుకోవాలి. అంటే ఈ ఆహారం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు మన వ్యవహారాలన్నీ కూడా కొంచెం సజావుగానే సాగుతాయి. అలా కాకుండా ఇతరమైనవి చేస్తే ఏమవుతుందో చెప్పుకున్నాం గనక, రెండో విషయానికి వచ్చేసరికి ఎక్కడైనా మనం మన ఊరు వదిలి వేరే ఊరు వెళ్తాం, అక్కడ పూజ ఎలా చేసుకుంటాం. చేసుకున్నప్పుడు అంటే మనం ఏ ఊరు వెళ్ళినా అది పుణ్యక్షేత్రానికి వెళ్తే మాత్రం అక్కడ కొన్ని సత్రాలలో భోజనం పెడుతూ ఉంటారు. మేము 5-స్టార్ హోటల్లో దిగి అక్కడే భోజనం చేస్తాము అనుకుంటే 5-స్టార్ హోటల్లో భోజనం కన్నా కూడా అన్నదాన క్షేత్రాలు ఉంటాయి. అన్నదాన క్షేత్రాల్లో ఆ స్వామి ప్రసాదం కానీ అమ్మవారి ప్రసాదం కానీ స్వీకరించి శరీరము అంటే ఆరోగ్యం పాడైందని చెప్పిన కేసులు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రతి పుణ్యక్షేత్రంలోనూ ఆ నైవేద్యాన్ని భక్తులకు పెడతారు. ముందు నివేదన చేసేది ఎవరికి, అమ్మవారికి అయ్యవారికి. ఆ చేసిన ప్రసాదాన్నే భక్తులకు పెడతారు కనుక అది తిని పూజ చేసుకున్నా కూడా ఏ రకమైన అనారోగ్యమే ఉండదు. అందుకని మనం చాలా చోట్ల ఇప్పుడు తిరుపతిలో ఉచిత భోజ పథకం ఉంది, కాశీలో అన్నపూర్ణ క్షేత్రంలో ఉంది, ఇంకా కరివేల సత్రం చాలా చోట్ల ఉంటుంది, ప్రతి పుణ్య శ్రీశైలంలో ఉంది, అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా కొన్ని భోజన సదుపాయ సత్రాలు ఉంటాయి. అక్కడ తినండి, మీకు ఎటువంటి అనారోగ్యం రాదు. ఆ పుణ్యక్షేత్ర మహిమ వలన, ఆ పుణ్యక్షేత్రంలో స్వీకరించినటువంటి ప్రసాదం వలన మీ మనసుకు చెడు ఆలోచనలు రావు. ఎటువంటి అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ అంటున్నాం, అంటే అననుకూల భావాలు మనకి రావు. ఎవరో మన ఏదో బాధిస్తారు, ఎవరినో ఏదో మనం చేయాలనుకుంటాం ప్రతీకార చర్యగా, ఇవన్నీ దేవుడి ముందర కూర్చున్నప్పుడు రావు. ఎందుకంటే నువ్వు తీసుకున్నది దివ్యమైన ప్రసాదం, అమ్మవారికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని నువ్వు తీసుకున్న తర్వాత నీకు అన్ని సాత్విక భావాలే వస్తాయి. అందుకని ప్రధానంగా మనం ఎప్పుడూ కూడా ఆహారాన్ని మన వ్యవహారాన్ని, వ్యవహారం అంటే ఏంటి, మనం తినేటి యొక్క ఆహారాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏది రుచిగా ఉందో అది తింటాము, దాని తర్వాతే పూజ చేసుకుంటాము అంటే అక్కడికది జరిగే పని కాదు. అందుకని మన ఆచార వ్యవహారాలను ముందుగా సరిదిద్దుకుంటూ తర్వాత మనం పూజలో కూర్చుంటే మనకి ఎటువంటి అంటే కొంచెం ప్రతికూల భావాలు తగ్గుతాయి. ఇంకొకటి అన్నిట్లోకి ముఖ్యమైనది ఏంటంటే, ఇది ఆహారం విషయం కనుక మనం చెప్పుకున్నాం. రెండోది, సాధారణంగా స్త్రీలు పూజ కూర్చున్నప్పుడు చాలా వ్యవహారాలు పూర్తి చేసుకుని కూర్చోవాల్సి వస్తుంది. ఎన్ని పనులు చేసి కూర్చున్నా తీరా పూజ ముందర కూర్చునేసరికి భర్తకో పిల్లలకో ఏదో అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? చాలామంది ఏం చెప్తారు, భర్తకి ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ నువ్వు పూజ చేస్తే అది ఫలిస్తుందా, పిల్లలు దేవుళ్ళతో సమానం కదా వాళ్ళకి చేయకుండా చేస్తే సరిపోతుందా అంటే, ఇవన్నీ ఎంతవరకు నిజాలు నిజాలు కావు అన్న చర్చ కన్నా మన ఇంట్లో మన మీద ఆధారపడే వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వవలసిన వస్తువులన్నీ ఇచ్చేసి చెప్పవలసినవన్నీ చెప్పి ఏదో ఒకసారి మనం టేబుల్ మీద పెట్టేసి తినమని చెప్తాం, అది చూసుకోకుండా వాళ్ళు తినడం మనకు బాధ తర్వాత. అవి కూడా వాళ్ళకి చెప్పేయాలి, ఇదిగో మేము అలా పెట్టాం మీరు తినేసండి, ఇక్కడ మూత పెట్టి పెట్టాను చూసుకో అని చెప్పేసేయాలి. అంత వివరంగా చాలా ప్రాక్టికల్గా అన్నీ కూడా చెప్పేసుకొని అప్పుడు పూజ ముందు కూర్చొని మనకి ఆరాటాలు పోరాటాలు వెనకాల ఉండవు. కూర్చోవాలి శుభ్రంగా, కూర్చొని
అప్పుడు పనులన్నీ ముందుగా చేసేసుకొని కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే ఆ కొంచెం పూజ మీద మనకి ధ్యానం నిలుస్తుంది. అప్పుడు మనం చేసే పూజ మీద ఒక నిష్ట ఏర్పడుతుంది. దాంతో ఇంత మునుపు మనం చెప్పుకున్నటువంటి స్థూల శరీరం నుంచి కొంచెం సూక్ష్మ శరీరానికి వెళ్తాం, అంటే అంతఃకరణని మనం స్పృశించుకోగలుగుతాం, మన ఆత్మ ఎక్కడుందో మనం కొంచెంగా తెలుసుకోగలుగుతాం. ఈ ఆత్మని తెలుసుకోవడానికి మనస్సును కొంచెం ప్రయాణం చేసేలా చేస్తాం. ఎందుకంటే మనం ఏమిటి, మనం ఎందుకు పూజ చేస్తున్నాం, ఏ పుణ్యం కోసం చేస్తున్నాము, ఇవన్నీ ఆలోచించుకోవటానికి కొంచెంగా మన మనస్సుని కొంచెం ప్రయాణించేలా చేయాలి అంటే నిశ్శబ్దంగా నిశ్చలంగా ధ్యానం చేసుకుని ఆ మనస్సును కొంచెం ప్రయాణం చేయడానికి అనుమతిస్తే మనం అది వెళ్ళి ఈ సూక్ష్మ శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, మనం ఎక్కడి నుంచి పుట్టాము, ఎలా వచ్చాము అని చిన్న చిన్న అన్వేషణలో జరుపుతుంది. అలా తను మనిషి తను ఎక్కడి నుంచి వచ్చాడు, తన యొక్క శరీరం నశించిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరానికి ఎలా వెళ్తుంది అంటే ఒక పువ్వుకి చక్కటి సువాసన ఉంటుంది. ఆ పువ్వు నశించిపోగానే ఆ సువాసన అలా పోతుందా, పోదుగా, ఆ సువాసన ఇంకొక పువ్వుకు చేరుకుంటుంది. ఇది భగవద్గీతలో కూడా చెప్పారు. ఒక పువ్వు దగ్గర నుంచి సువాసన ఇంకొక పువ్వు దగ్గరికి ఎలా ప్రయాణిస్తుందో మనసు ఉన్నటువంటి వ్యక్తికి తన శరీరం కూడా నశించిపోయిన తర్వాత ఆ మనస్సు ఇంకొక శరీరం దగ్గరికి వెళ్తుంది. వెళ్ళంగానే పూర్వం చేసిన పుణ్యాలు పాపాలు అన్నీ కూడా ఆశ్రయించి తర్వాత ఉన్నటువంటి శరీరానికి అంటుకుంటాయి. ఇది మన కర్మ సిద్ధాంతం. అందుకని ఎప్పుడు కూడా మనం నిశ్చలంగా పూజ చేసి ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా ఇప్పుడు మనం చేసినవన్నీ కూడా మన మనసు చక్కగా దాచుకొని మన శరీరం నశించిపోయిన తర్వాత ఇంకొక చోట చక్కగా శరీరానికి అందేలా చేస్తుంది. అందుకే మనస్సును ప్రయాణం చేయనివ్వాలి మనం. ఆ మనో ప్రయాణం అనేది ఎంత మంచిదంటే అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని తర్వాత వచ్చేటువంటి శరీరధారణలో కూడా మంచి భావాలు ప్రవేశపెడుతుంది. ఈ రకంగా మనం ఆచార వ్యవహారాలని ఆహార వ్యవహారాలని కూడా కొంచెం ఒక పద్ధతిలో పెట్టుకొని పూజ చేసుకుంటే చెడు ఆలోచనలు రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అలా ప్రయత్నించి చూద్దాం. అలా చేసినప్పుడు తప్పకుండా మనకి చక్కటి ఫలితాలు కూడా వస్తాయి. నమస్కారం.